ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా మనము కొరింతెలుకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వచనాలలో పవులు మరియు అబద్ధపు అపస్తులు అన్న అంశం మీద మనము రెండు వచనాలు ధ్యానం చేశాం ఈరోజు మూడో వచనాన్ని చూస్తున్నాం సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రతనుండవు ఎట్లయినానో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను దేవనబెట్లారా ఈ వచనం యొక్క వివరణ అర్థం చేసుకుందాం కొరింతీలు పవిత్రంగా నిలిచి ఉండరని క్రీస్తుకు నమ్మకంగా నిలిచి ఉండరని పవులు భయపడుతున్నట్టు మనకు ఈ వచనాలు కనబడుతున్నాయి ఎందుకంటే అతడు భయపడడానికి కారణం ఉంది ఏదో తోటలో అవ్వను మోసం చేసిన సర్పం మరి అబద్ధపు బోధకులు సంఘములో ప్రవేశించి కొరింతీలను తప్పుడు త్రోవకు నడిపించడానికి ప్రయత్నిస్తున్న విషయమై అతను భయపడుతున్నాడు దేవుని బిడ్లారా సత్య బోధకు మనసు మరి పెట్టడం కష్టం కానీ దుర్బోధకు మనసు పెట్టడం చాలా ఈజీ దుర్బోధను నమ్మినంత తొందరగా సత్యబోధను నమ్మదు అది మానవుని యొక్క నైజు మానవుని యొక్క మనసు మానవునికున్న వీక్నెస్ కూడా కాబట్టి ఈ విషయంలో మనిషికి దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి ఏది దుర్బోధ వినాలా నిజమైన బోధ వినాలా అన్న స్వేచ్ఛను బట్టి మరి కల్పనా కథల వైపుకి దుర్బోధ వైపుకి మనిషి పరిగెట్టినంతగా సత్యబోధ వైపుకు పరిగెట్టడు అందుకే పౌలు ఈ వచనములో ఈ మాట అంటున్నాడు ఏమని సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరచునట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలలో ఉన్న సరళ నుండి పవిత్రత నుండి ఎట్లయినాను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను దేవుని పెట్లారా నీవు నేను ప్రతి క్షణం ప్రతిరోజు కూడా నేను వింటున్న బోధ ఎలాంటిది అన్నది మనం ప్రశ్నించుకోవాలా నేను ఏమి నేర్చుకున్నానో ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా వింటున్నానా అని మనము అలా స్వపరి చేసుకొని సత్యబోధ వైపుకే మొగ్గు చూపాలే తప్ప దుర్బోధ వైపుకి మొగ్గు చూపకూడదని ఈ వచనం చెలవిస్తుంది ఏ మాత్రము దుర్బోధ వైపుకి ఒకవేళ మనసు పెట్టినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనం ప్రమాదంలో పడినట్టే ఎందుకంటే లూసిఫర్ ఏ విధమ చేతనైనా మోసం చేసి భ్రష్టులను చేసి దేవునికి దూరం చేయాలన్నదే వాడి యొక్క ప్రయత్నం ఆ విధంగా నీవు నేను మోసపోకుండా వివేచన కొరకు వివేచన జ్ఞానం కొరకు దేవునికి ప్రార్థన చేయాలి అంతేకాదు పరిశుద్ధాత్మ సహాయంతో ఆ వివేచన ద్వారా తిప్పికొట్టగలం దుర్బోధను కాబట్టి దుర్బోధకు లొంగక నిజమైన బోధన గుర్తించి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు మీకు దయచేనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్